సంగశెట్టి గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రుడు డాక్టర్ బసవీ రవీందర్ గారు, విమల గారు, మనందరికీ ఇక్కడ కూడగొట్టినటువంటి మిత్రుడు స్కైబాబా గారు, సభలో చాలామంది పెద్దలు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు, ఉద్యమకారులు, చేయి తిరిగిన రచయితలు చాలామంది సభలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మిత్రులారా, ముందుగా స్కైబాబా గారికి, అట్లాగే స్కైబాబా క్రియేట్ చేసినటువంటి ఈ పూల తోటకు కూడా అభినందనలు తెలియజేస్తాము. చాలామంది పెద్దలు మాట్లాడారు, మాట్లాడిన మాటలని బట్టి మన యొక్క స్థితిగతులు, పరిస్థితులు అర్థమవుతా ఉన్నాయి. అయితే వీటన్నింటి నుండి గట్టెక్కడానికి నాకు తెలిసినయితే రెండే మార్గాలు, ఒకటి పోరాట మార్గం, అయితే రెండోది ప్రభుత్వం నుంచి, చట్టసభల నుంచి రాబట్టుకోవడానికి హక్కులు. ఈ రెండు మానవ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుందనేది నా అభిప్రాయం. అయితే చాలామంది పోరాటాలు చేసి ఉన్నారు, చాలామంది అమరులైనారు, కానీ ఈ సమాజం ఇంకా మారవలసినటువంటి స్థితికి మారలేకపోతుందనేది కూడా సత్యం. అయితే ఎందుకు మారుతలేదని ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు, మన పాలకులు కావచ్చు, ఈ రాజ్యం కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఓటు నోటు చుట్టూ తిరగడం మూలన ఇది జరగడం లేదు. గెలిచేవాడికి ఓట్లు కావాలి, ఓట్లు వేసేవాడికి నోట్లు కావాలి. ఈ ఓట్లు నోట్లు ఉన్నంత కాలం వాడికి కొనుడు అమ్ముడు తప్ప ఇంకోటి ఈ సమాజం గురించి ఎవడు ఆలోచించడం అనేది మనం గమనించాల్సిన అంశం. అయితే ఈ సమాజంలో నిజంగా అట్టడుగులో ఉన్నటువంటి వర్గాలు ఏమైనా అయితే ఉంటే, అవి ఒకటి ముస్లింలు, రెండవ వారు దళితులే. ముస్లింలు అన్నప్పుడు ఈ రాజ్యాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు కూడా ముస్లిమే, ఈ ప్రాంతాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు పరిపాలించినటువంటి నిజాం కూడా ఒక ముస్లిమే. ఈ రాజ్యమే కాదు, ఈ తెలంగాణ ఘటనే కాదు, భారతదేశంలో ఎన్నో రాజ్యాలు పరిపాలించినటువంటి వాళ్ళు కూడా ముస్లింస్ చాలా మంది ఉన్నారు. కానీ ముస్లింల పరిపాలన సాగింది, కానీ మరి ముస్లింలను బాగుపరచరా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. అందుకనే మిత్రులారా, ప్రతి దాంట్లో కూడా అది ఏ మతమైనా కావచ్చు, అది ముస్లిం మతమైనా, హిందూ మతమైనా, క్రిస్టియన్ మతమైనా కూడా, పేదవాడిని ధనవంతుడు ఎప్పుడూ పట్టించుకోకుండా పోతా ఉన్నాడు, పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతా ఉన్నాడు, ధనవంతుడు ధనవంతుడుగానే మిగిలిపోతా ఉన్నాడు. ఈరోజు హైదరాబాద్ మహానగరం అని చెప్తా ఉన్నాం, అంతర్జాతీయ నగరాలలో ఒక కీర్తి క్రికెట్లో మిగిలిచినటువంటి హైదరాబాదు చార్మినార్ ప్రాంతంలో గల్లీలలో చూసినట్టయితే గోడె సంచులు బట్టలతోటి వాళ్ళు బాత్రూములు వేసుకొని, ఒక మహిళ ఒక సోదరి తను స్నానం చేసేటప్పుడు కనీసము బాత్రూములు కూడా లేవు, అక్కడ ఉన్నటువంటి లాట్రిన్ కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు జీవనం సాగిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ముస్లిం సమాజం ఉన్నది. ఇదంతా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలు, అది మాదిక కావచ్చు, మాల కావచ్చు, బీసీలో కులాలు అట్టడుగులో సాగలి మంగలి ఇలాంటి పేద కుమ్మరి పేద వర్గాలందరూ కూడా ఒక పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భాలన్నీ కూడా చూస్తా ఉన్నాం. వీటన్నింటినీ రైటర్స్ కి చాలా, ఒకప్పుడు ఈ రైటర్స్ అందరూ కూడా సమస్యల, సామాజిక సమస్యల మీద స్పందించి రాసేవాళ్ళు. ఈరోజు అలాంటి రాతగాళ్ళు తక్కువైపోతున్నారు, శోకాలు రాతగాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు.
కానీ భయపడి తిరిగితోటి ఎదుటి పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఎదురు నిలవడం కూడా ఒక సాహసమే. ఆ సాహసం కూడా చేయలేని పరిస్థితిలో కూడా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఉన్నది. చాలా మంది పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఎంతో మంది పాలకుల పక్షం మరి పోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనము చూడవచ్చు. వాడికి ఇది తెలియదా అంటే తెలుసు, కానీ అతను నిలబడలేక వాడికి సపోర్ట్ లేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకనే మిత్రులారా, ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలను, వాళ్ళు ముస్లింలు కావచ్చు, దళితులు కావచ్చు, వీళ్ళందరి అభివృద్ధి కొరకు ప్రయత్నం చేయాలా? ఆ ప్రయత్నం ఎలాంటిది అని అంటే, నిజంగా అతను త్యాగం చేసి నిస్వార్థంగా పనిచేసినట్టయితే వాళ్ళు గట్టెక్కగలుగుతారు, వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు, వాళ్ళ అభివృద్ధిలోకి రాగలుగుతారు. అందువల్లనే అలాంటి తరం కావాలా, అలాంటి రచయితలు కావాలా? నాకు తెలిసి ఈ భారతదేశంలో సామ్యవాదం, సోషలిజం అని కావాలని పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టులు 1925లో పుడితే ఈ దేశ మూల వాసుల్ని నరికి పెత్తనం చెలాయించాలనేటువంటి ఆర్యన్ సంస్కృతితో ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ హిందూయిజం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా 1925లోనే పుట్టారు. ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, కానీ ఈ దేశంలో కమ్యూనిస్టులు వెనకబడి చీలికలు పేలికలుగా మరి విభజింపబడి వెళ్ళిపోయినారు. ఇదే సమాజంలో ఉన్నటువంటి కులాలుగా ఇంకా విడివిడిగా ముక్కలు ముక్కలుగా పోతున్నటువంటి సమాజంలో మనం చూస్తా ఉన్నాం. అందుకనే మరి ఈ రోజు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక ఫ్యాసిస్ట్ సంస్థ ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని చెలాయిస్తుంది అని అంటే వాళ్ళ యొక్క త్యాగం, వారు కూడా దాని వాటిలో ఉన్న త్యాగాన్ని మనము గమనించాలా? అలాంటి త్యాగాన్ని కూడా మనం చేయాలని మాత్రం గుర్తు చేస్తా ఉన్నాను. అలాంటి త్యాగం చేసినట్టయితే ఈ సమాజంలో అతను ముస్లింలో ఉన్నటువంటి ముస్లిం వ్యక్తులు కావచ్చు, దళితులో ఉన్నటువంటి దళిత వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మరి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి సమాజం కొరకు, అభివృద్ధి కొరకు పని చేయాల్సిన అవసరం ఉంది. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయా కులాల నుంచి ఎదిగి వచ్చినటువంటి మేధావులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాడు కుటుంబానికి మాత్రమే పరిమితం అయిపోతా ఉన్నాడు, ఈ సమాజానికి పరిమితం కావటం లేదు, ఈ సమాజానికి ప్రతినిధిగా నిలబడటం లేదు, అందుకనే ఈ సమాజము ఇదే రకంగా మిగిలిపోతుంది. ఈ రోజు 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ ఇంకా 18వ శతాబ్దం నాటి కాల పరిస్థితుల్ని చూస్తా ఉన్నామనేది మనందరం గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకనే మిత్రులారా, టైం కానీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి మరి సభ నిజంగా సాహిత్య సభ కాబట్టి నాలాంటి మాట్లాడడం కూడా కష్టమే. నేనేమో రచయితను కాదు. నేను అందుకనే మిత్రులారా, ఈ రెండు ముక్కలు, ఇంకొకటి ఏంటంటే ఇది దేనికైనా కూడా ఇది ఒక ఫ్యాసిజానికి లింక్ ఉంటుంది, అది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రపంచం మీద ఎవరైతే ఇవాళ పాకిస్తాన్ తోటి ఇండియా ఉన్న ఉద్యమం అంటున్నాం, ఈరోజు భారతదేశంలో బీఫ్ పేరుతో జరిగినటువంటి వాళ్ళను అంచడానికి కావచ్చు, లేకపోతే గుజరాత్ లో ముజఫర్ ప్రాంతంలో జరిగినటువంటి ముస్లింలను ఆ కోణం నుంచి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఆ ఇష్యూస్ మీద, సమస్యల మీద బహిరంగంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు రాజ్యం ఏం చేస్తుంది అంటే దాన్ని కన్వర్జ్ చేయడం కొరకు ఒక యుద్ధాన్ని క్రియేట్ చేసింది, అది కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ప్రధానమైన ఈరోజు లేని యుద్ధాన్ని, ఈరోజు వైరం కాదు కదా, 1947 నుంచి కూడా భారతదేశానికి మరి విడిపోయిన కాలం నుంచి ఈ దాయాదుల పోరాటం ఉంటానే ఉన్నది. కానీ ఈ రోజు ఆ పోరాటాన్ని దాని ముందు బూచి చూపించి ఈ వెనక దాన్ని మరిపోయి చేసే విధంగా పాలకులు చేస్తున్నారనేది ఆ కుట్రలు కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కోణంలో రచయితలు, ప్రజా ఉద్యమకారులు దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఇదంతా కూడా ఒక పూచి, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దేశాలు వాళ్ళ యొక్క కన్సర్న్లో ఉండడం కొరకు జరుపుతున్నటువంటి కుటిల ప్రయత్నమే అనేది కూడా వారు మనం గమనించాలా. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యం కావచ్చు, అమెరికాకు ఈ దేశం నుంచి గోకులుగా యువకులు వెళ్ళి అక్కడ బతకడానికి పోతుండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి పెత్తందారి భూస్వామ్య విధానాలు, పెట్టుబడిదారి విధానాలతో చేస్తున్నటువంటి మరి అమెరికా సామ్రాజ్యవాదం వారి వ్యాపారం కొరకు అన్ని దేశాలకు, పేద దేశాలన్నింటి కూడా తుపాకులు అమ్ముకొని బతుకు జీవుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి, వారి వ్యాపారం కొరకు ఏదైనా తెగబడి చేసే పరిస్థితి ఈరోజు ఒకే ఒక దేశం దాన్ని చేస్తా ఉన్నది. దానికి అడ్డుగా ఉన్నటువంటి మరి సోషలిస్ట్ కంట్రీస్ ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉన్నటువంటి సందర్భంలో అది పెట్టేగిపోయి ఇలా పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం కావచ్చు, చైనాకి, ఇండియాకి యుద్ధం కావచ్చు, తీరా బంగ్లాదేశ్కి ఇక్కడికి కూడా యుద్ధం కావచ్చు, లేకపోతే ఇంకొక దేశానికి మనకు యుద్ధం. ఈ యుద్ధాలు ఎవరు, ఎవరికి కావాలా? బతకడానికి తిండి కావాలా? ఆ తిండి కొరకు మనందరము కలిసిమెలిసి ఉండాలని ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ ఈ యుద్ధాలు ఎవరికి అవసరం లేదు. ఈ యుద్ధాల నుంచి దారి తప్పించడం అంటే, ఈ యుద్ధాల గురించి ఆలోచించడం అంటే ఈరోజు పేదరికాన్ని, పాతాల లోకాన్ని తొక్కడం కొరకే. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, దళితులను వాళ్ళ యొక్క సమస్యల మీద ఉద్యమింప చేయకుండా ఉండడం కొరకు చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు
అయితే ఇది తెలుగు చదివే వాళ్ళు మాత్రమే దీన్ని చదవగలుగుతారు. కానీ పేద వర్గాలు నువ్వు చార్మినార్ ప్రాంతంలో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు ఇది ఇస్తే ఎవరు చదవడు? ముస్లిం చదవడు. వాళ్ళకు అక్షరం ముక్క తెలుగు రాదు. నాకు ఏమన్నా వస్తే ఉర్దూ కొత్త గొప్ప ఆ ఉర్దూ వస్తుంది. ఆ ఉర్దూలో వచ్చే విధంగా వస్తే ఇది ఎవరికైతే చందాలో ఈ పుస్తకంలో ఉన్న కథలు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి బాధలు, ఈ సమాజంలో మానవ బాధలన్నీ కూడా వాళ్ళకు తెలవాలి అంటే వాడి భాషలోకి వెళ్ళాలి. వాడి భాషలోకి వెళ్ళినప్పుడే మన యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అనేది ఈ సందర్భంగా స్కై బాబా గారికి తెలియజేస్తూ నాకు ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మరి స్కై బాబా గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు, సభాధ్యక్షులైనటువంటి సంచరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై భీమ్.